ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీకారం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశానికి భారీగా జనం హాజరయ్యారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్లీనరీ సమావేశంలో జై జగన్ అనే నినాదంతో హోరెత్తించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, డొక్క మాణిక్యవర ప్రసాద్, జగ్గయ్యపేట మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు హాజరయ్యారు. కార్యకర్త లేనిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని, కార్యకర్తలకు అండగా ఉండి నందిగామ నియోజకవర్గ అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని, కొంతమంది దుష్టశక్తులు అడ్డుకున్నా అభివృద్ధి మాత్రం ఆగదని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. ఆరు వేల ఐదు వందల కోట్లు ఒక్క రోజులో తల్లి అకౌంట్ లో వేస్తున్నారు ముఖ్యమంత్రి.
భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చంద్రబాబు రెడ్డి చదువుకు పెద్దపేట వేస్తూ మన దగ్గర ఉన్న స్కూల్స్ అన్ని కూడా నాడు వేడని అభివృద్ధి చేయడం, హాస్పిటల్స్ కూడా నాడు వేడని అభివృద్ధి చేయడం, ప్రతి వాళ్ళకి కూడా సొంత ఇంట్లో ఉండాలని చెప్పని ఇది ఇదివరకు మన అబ్దుల్ కలాం చెప్పే అబ్దుల్ కలాంలా చెప్పేవాళ్ళు కలం కంటే సాకారం చేసుకోమని చెప్పారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలం కంటం కాదు వాటిని సాకారం చేసే విధంగా 31 లక్షల కుటుంబాలకి సొంతిల కల నెరవేర్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర మనందరం కూడా పనిచేస్తామని చెప్పని ధర్మంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గడప గడపకి అని చెప్పని గత 40 రోజుల నుంచి 175 రోజుల కన్నా కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాం, వెళ్తుంటే కూడా ప్రతి వాళ్ళు స్వాగతం పలుకుతూ జగన్ అన్న మాకు మంచి పథకాలు ఇస్తున్నాడు, ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తిట్టుబాటు కమిటీలు అని చెప్పి ఉండేవి, ఆ కమిటీలు ఆ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మన చేతితో సంక్షేమ పథకాలు అందించే ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మనకు వచ్చిందని చెప్పి కూడా తెలియపరుచుకుంటూ ఇంత చక్కటి ప్రజలు ఏర్పాటు చేసిన డాక్టర్ గారికి